రాహుపనిషత్తులో జీవన్ముక్తుడైనటువంటి వాడు ఏ విధంగా ఈ లోకంలో వ్యవహరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ముక్తి నందేటువంటి వాడు ఎవరు? ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినా ఎంత గొప్పగా శాస్త్రాలను విన్నా ముక్తిని పొందుతారనేటువంటి గ్యారెంటీ లేదు. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి ప్రాథమికమైనటువంటి సాధారణమైన ప్రాథమికమైనటువంటి కొన్ని అవసరాలను తీరిస్తేనే అదిగో అతడు ముక్తుడు అవుతాడు. అంటే కొన్ని అవి సాధనలో సాధనలు కాకపోయినా సరే వాటిని మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరికే చెప్పాలంటే ఈ కర్తవ్యాలు, ఆ కర్తవ్యం నెరవేర్చకపోయినట్లయితే అతడు ముక్తి నందడానికి అవకాశం లేదు. అందుకే ఆ ముక్తి నందేటువంటి వాడు ఎవరు? ఎవరు ముక్తిని పొందకుండా తప్పించుకోవడానికి వీల్లేదు? ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఆదరేణ యథాస్తవతి ధనవస్తం ధనేచ్ఛయ తదాచే విశ్వకర్తారం కోణముచ్చేత బంధనాత్. ధనం కోసమై ధనవంతుడి యొక్క ఆదరంతో, అంటే ధనవంతుడిని ఏ విధంగా అయితే ఆదరంతో ఎంతో గౌరవంతో చూస్తూ ఉంటారో, ఎలా ఆయన్ని గొప్పగా ప్రశంసిస్తూ ఉంటారో స్తుతిస్తూ ఉంటారో, అదే ప్రకారంగా జగత్కర్త అయినటువంటి పరమాత్మని స్తుతించకపోయినట్లయితే అతడు ముక్తిని పొందలేడు. లేక పరమాత్మని కనుక స్తుతించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు ఈ బంధనాల నుంచి తప్పకుండా విముక్తుడవుతాడు. విముక్తుడు కాకుండా ఎలా ఉంటాడు అని మనకిక్కడ ఒక ప్రాథమికమైనటువంటి కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి కర్తవ్యం అని అంటే మనకు చిన్న ఉదాహరణ చెప్తున్నారు. మనం పేదవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తాం, భాగ్యవంతుల పట్ల ఎలా ప్రవర్తిస్తాం? అంటే భాగ్యవంతుడు కనుకైతే అతన్ని బాగా గౌరవిస్తాం, ధనవంతుడైతే గౌరవిస్తాం, ఓ పదవిలో ఉన్నటువంటి వాడిని గౌరవిస్తాం. ఏమీ లేనటువంటి వాడి మీద మనకి ఏమాత్రం గౌరవం ఉండదు. అందుకనే సామాన్యంగా పూర్వకాలం నుంచి చెప్తూ ఉంటారు, భాగ్యవంతుడి బిడ్డ కనుకైతే ముక్కులో నుంచి చీవుడు వస్తున్నా కూడా చాలా అందంగా ఉందని అనుకుంటారంట. అదే పేదవాడు కనుకైతే చిచి అని అసహ్యంగా చూస్తూ ఉంటారు. ఎట్లా అయితే భాగ్యవంతుడిని మనం లౌకికమైనటువంటి వ్యవహారంలో చూస్తూ ఉంటామో అదేవిధంగా మనం పరమాత్మ యందు కూడా అటువంటి గౌరవ భావం, అంటే ఆ స్మరించాలి, ఆ భగవంతుడిని ఎట్లాగైనా సరే నేను దరిచేరాలి అనేటువంటి ఓ తీవ్రమైనటువంటి తపన ఉండాలి. ఆ తపనతో పరమాత్మని స్తుతించాలి. అలా స్తుతిస్తే ఎవడైనా సరే ఈ బంధనాల నుంచి ఎందుకు విడుదల పొందడు, ఎందుకు ముక్తిని పొందడు అని ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నారు. అంటే ముక్తిని పొందాలి అని అంటే ముందు పరమాత్మ యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండాలి అని. అంతేకాకుండా ఇంకా కొన్ని రకాలైనటువంటి కర్తవ్యాలను ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏమిటంటే యథా సు నిపుణ సమ్యక్ పరదోషే క్షణే రత తదాచే నిపుణ స్వేషు కోణముచ్చేత బంధనాత్. ఇతరుల యొక్క దోషాలని చూడటంలో మంచి నేర్పరితనం ఉంటుంది ఎవరికైనా ఈ లోకంలో. ఇతరుల యొక్క దోషాలను చూడటంలో మంచి నేర్పరితనం ఉంటుంది, కానీ తన దోషాలను చూడటంలో మాత్రం ఏమాత్రం నేర్పరితనం ఉండదు. మరి ఎలాగైతే ఇతరుల యొక్క దోషాలను చూడటంలో నేర్పరి అయి ఉంటాడో అదేవిధంగా తనలో ఉన్నటువంటి దోషాన్ని చూడటంలో కూడా నేర్పరి అయితే అటువంటి వాడు ఎందుకు ముక్తిని పొందడు, ఎందుకు బంధ విముక్తుడు కాడు అని ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తూ ఉన్నారు. సామాన్యంగా లోకంలో మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, మనం ఎక్కడైనా పొరపాటు చేస్తున్నప్పటికీ కూడా మన పొరపాటుని ఎలాగోలాగ సరిచేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామే తప్ప నాది పొరపాటు అని సామాన్యంగా భావించరు. కానీ ఇతరుల్లో కనుక ఏదైనా చిన్న దోషం కనుక కనపడితే దాన్ని పెద్దదిగా చూడటం అలవాటు. అందుకని అంటారు నా కంట్లో ఉన్నటువంటి దోలాన్ని చూసుకోరు, ఎదటి కంట్లో ఉన్నటువంటి నలుసుని చూస్తారని. ఆ ఎదటి వాడు అంటాడు, ఏమయ్యా నా కంట్లో ఉన్నటువంటి నలుసుని కాదు నీ కంట్లో ఉన్నటువంటి దోలాన్ని చూసుకో అని అంటారట. అంటే అర్థం ఏమిటనంటే
నాలో ఉన్నటువంటి దోషాలను చూడటం కాకుండా నీలో ఏం దోషాలు ఉన్నాయో నువ్వు ఏదైతే నా మీద ఆరోపిస్తున్నావో అంతకంటే గొప్ప దోషాలు నీలో ఉన్నాయి అదిగో వాటి సంగతి చూసుకో అని అంటారు. అయితే న్యాయంగా ఈ వేదాంత మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తమ యొక్క దోషాలను తెలుసుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. నిష్పక్షపాతంగా వాళ్ళలో ఉన్నటువంటి దోషాలను కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. అలా గనక ఆ దోషాలను గనక చూడలేకపోయినట్లయితే ఆ దోషాలను గనక వాళ్ళు తెలుసుకోలేకపోయినట్లయితే ఆ దోషాలతోటే వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా సాగిపోతూ ఉంటుంది. అందువల్ల నీలో ఉన్నటువంటి దోషాలని ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి దోషాలని ఎట్లా జాగ్రత్తగా చూస్తావో అలా తెలుసుకో అని చెప్తూ ఉన్నారు. ఇక మరొక విషయం ఏమిటంటే సిద్ధులు మొదలైనటువంటివి ఆత్మజ్ఞానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఎవ్వడు కూడా సిద్ధుల యొక్క జోలికి పోనే పోడు. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు లేదా ఆత్మజ్ఞుడైనటువంటి వాడు లేదా ఆత్మను అందుకోవాలనుకున్నటువంటి వాడు లేదా మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యందు దృష్టి నిలుపుతాడే కానీ ఈ తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి సిద్ధుల మీద అతను ఎప్పుడు కూడా దృష్టి నిలపడు. కారణం ఏమిటంటే అతడు ఆత్మ యందు పొందేటువంటి సంతృప్తి చాలా ఉన్నతోన్నతమైనటువంటిది. అందువల్ల అతడు విద్యయందే కానీ అవిద్యయందు జ్ఞానమునందే కానీ అజ్ఞానమునందు అతడు తన యొక్క దృష్టిని మళ్ళించడు. సిద్ధుల కోసం ఎవరైతే తప్పిస్తూ ఉంటారో సిద్ధుల్ని చేయాలి సిద్ధుల్ని ప్రదర్శించాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో సిద్ధుల్ని ప్రదర్శించి జనాన్ని ఆకర్షించాలని ఎవరు భావిస్తూ ఉంటారో ఇదిగో ఇలాంటి వాళ్ళంతా కూడా ఆత్మజ్ఞానానికి వ్యతిరేకులు అన్నమాట. అయితే ప్రజల్ని బాగా ఆకర్షించగలుగుతారు. ఎందుకంటే సిద్ధులు కనుక ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా చక్కగా ఆకర్షింపబడతారు. సిద్ధులున్నా లేదా ఏదైనా సరే కాస్త ధనం ఉన్నా ఆశ్రమాలున్నా సరే ఏదైనా ఫారిన్ కంట్రీస్ ఇతర దేశాలకు పోయి వచ్చినా ఇలాంటి ఏదైనా గొప్పతనాలు కనుక ఉన్నాయని అంటే జనం విపరీతంగా ఆకర్షింపబడతారు. దానికి కారణం ఏమిటంటే ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే ఇతర దేశాలకు పోయేస్తాడండి, ఎంత గొప్పవాడు కాకపోతే ఇన్ని కోట్లు పెట్టి ఆశ్రమం కడతాడండి అనేటువంటి భావన ఉంటుంది. ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఈ బలహీనత ఏదైతే ఉందో ఈ బలహీనతను సొమ్ము చేసుకునేటువంటి వాళ్ళే ఈ సిద్ధుల్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు. కాబట్టి సిద్ధుల్ని ప్రదర్శించినా సిద్ధుల పట్ల మనం ఆకర్షింపబడ్డా మనం మాత్రం ఈ బంధం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం లేదు. మనం ఖచ్చితంగా ఈ సిద్ధుల్ని తిరస్కరించి పరమాత్మ యందే మన యొక్క దృష్టిని ఉంచాలి. ఈ జగత్తులో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవిద్యామయాలు, అంటే అజ్ఞానపూర్వకాలు, అంటే అశాశ్వతమైనటువంటివి కనుక ఇవన్నీ అనాత్మ అని అంటారు. మరి ఇటువంటి అనాత్మ పదార్థాలని చూసి ఆనందించేటువంటి వాడు కానీ ఇటువంటి అవిద్యాపూర్వకమైనటువంటి వస్తువులకి లేదా ఇటువంటి అవిద్యాపూర్వకమైనటువంటి ఈ జగత్తుకి ఆకర్షింపబడేటువంటి వాడు కానీ అటువంటి వాడు ఈ సిద్ధుల పట్ల చాలా మునిగిపోతూ ఉంటాడు. కారణం ఏమిటంటే అతనికి ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి ఆకర్షణల మందే అతనికి ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఈ బాహ్యమైనటువంటి ఆకర్షణల కోసం అతడు పరుగులు తీస్తూ ఉంటాడు, అందులో మునిగిపోతూ ఉంటాడు. అందుకనే ఇక్కడ అంటున్నారు ఎలా మునగకుండా ఉంటాడు అని, అంటే అతడు అలా మునిగిపోతుంటాడు అని. అంతేకాకుండా ద్రవ్య మంత్ర క్రియా కాల యుక్తయః సాధు సిద్ధిద పరమాత్మ పదప్రాప్తౌ నోపకుర్వంతి కశ్చనః. అంటే ద్రవ్య మంత్ర క్రియా కాల యుక్తులు ఇవి సిద్ధుల్ని బాగా కలుగజేస్తూ ఉంటాయి, కానీ అవి ఏవి కూడా పరమాత్మ పదాన్ని అందుకోవటానికి ఏమాత్రం సహకరించవు. కనుక సిద్ధులు అనేటువంటివి ఏ విధంగా కూడా పరమాత్మను అందుకోవడానికి ఒక్క అడుగు ముందుకు వేయడానికి పనికిరావు. వీలైతే వెనకడుగు వేయటం మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమిటి ద్రవ్య అంటే కొన్ని రకాలైనటువంటి వస్తువులు, మంత్ర మంత్రతంత్రాలు, క్రియ కొన్ని రకాలైనటువంటి క్రియలు పనులు, ఇలాంటి వాటితోటి సిద్ధులు అనేటువంటి వాటిని పొందుతూ ఉంటారు. అంటే సామాన్యంగా ఏమిటంటే కొంతమంది విభూతి ఇస్తూ ఉంటారు. మరి విభూతి ఇవ్వాలి అని అంటే అది ఏదో పైన ఆ భగవంతుడు సాక్షాత్ భగవంతుడు కాబట్టి ఆయన విభూతి ఇచ్చాడండి, ఆయన చేతిలో ఏమీ లేదండి ఒట్టి చెయ్యి అట్ట అన్నాడు విభూతి వచ్చింది.
అలా అనడానికి ఏమంటారంటే ఒక రకమైనటువంటి చెట్టు వేరుంది, ఆ వేరుని గనక తీసుకొచ్చి దాని యొక్క రసాన్ని తీసి దాని గనక చేతులకు గనక రాసుకున్నట్లయితే చక్కగా కాసేపటికి ఆరిపోతుంది, ఇక ఏముండదు, మామూలుగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుందంటే ఇట్లా అంటే అక్కడ దాంట్లో నుంచి ఆ విభూతి వచ్చేస్తూ ఉంటుంది. ఇది కొంతమంది కోయవాళ్ళు, కోయదొరలు అట్లాంటి వాళ్ళు కూడా దీన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది కాటి కాపర్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటారు. కొంతమంది చూపించడం కోసం ప్రయోగిస్తారు, హేతువాదులు మొదలైనటువంటి వాళ్ళు. కానీ స్వామీజీలు, మహానుభావులు, మరి పైనుంచి దిగి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఒక మహత్తుగా ప్రయోగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క వేషానికి, వాళ్ళు చేసేటువంటి పనులకి ఆకర్షింపబడి ఇదిగో ఈ జనులందరూ కూడా అటువైపు పరుగులు తీస్తూ ఉంటారు. దాని కారణంగా మరి వాళ్ళు తర్వాత మోసం చేస్తారో, మంచి చేస్తారో, ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఏంటంటే ఆకర్షించడానికి మాత్రం ఇవి బాగా పనికొస్తుంటాయి. వెళ్ళినటువంటి వాళ్ళు కూడా, ఆ ఆకర్షణకి లోనైనటువంటి వాళ్ళు కూడా వీటి గురించే చెప్పుకుంటారు తప్ప ఇక మిగిలినటువంటి వాటిని గురించి ఏం చెప్పుకోరు. ఇంక ఏం నేర్చుకున్నామంటే ఆహా ఆయన ఎంత గొప్పవాడండి, అదిగా అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు, అట్లానే వాచీలు తీసిస్తుంటారు, శివలింగాల నోట్ల నుంచి తీస్తూ ఉంటారు, మరి ఇంకా గొలుసులు తీసిస్తుంటారు. కాకపోతే ఏమిటంటే ఈ గొలుసులు కానీ లేకపోతే ఉంగరాలు కానీ ఇట్లాంటివి ఏమో బాగా భాగ్యవంతులైనటువంటి వాళ్ళకి, లేకపోతే ఏదైనా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలకి, లేకపోతే మంత్రులకి, వాళ్ళకేమో అయ్యి వస్తాయి. మామూలు జనానికి మాత్రం ఇదిగో ఈ బూడిద మాత్రమే వస్తుంది, బస్సు మాత్రమే వస్తుంది. అంతేగాని మామూలు వాళ్ళు ఎవరు కూడా మాకు గొలుసు ఇచ్చారనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎందుకు, ఎందుకనంటే అక్కడ వాళ్ళు ప్రయోగించేటువంటి ట్రిక్లు అవి అన్నమాట. అట్లాగనే కొంతమంది భవిష్యత్తులు చెప్తా ఉన్నారు. ఈ భవిష్యత్తులు చెప్పడం అనేటువంటిది ఎలా జరుగుతుంది, దీనిలో కూడా కొన్ని రకాలైనటువంటి జాతకము, భవిష్యత్తు చెప్పటము అవన్నీ కూడా కొంత శాస్త్రం ఉంది. కానీ ఇది శాస్త్రంతో చెప్పేది కాకుండా కొన్ని రకాలైనటువంటి ట్రిక్స్ ఉన్నాయన్నమాట. అది ఏమిటంటే వీళ్ళు భవిష్యత్తు చెప్తారు అనేటువంటి తెలిస్తే చాలామంది ఈ లోకంలో బాధలు పడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ పరుగులు తీస్తూ ఉంటారు. పరుగులు తీసిన తర్వాత మన మధ్య మనతో పాటే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చినట్టుగా మనతో పరిచయం చేసుకుంటారు. నువ్వెందుకు వచ్చావంటే నువ్వెందుకు వచ్చావని అడుగుతారు. ముందు వాళ్ళే చెబుతారు, మా అబ్బాయికి ఉద్యోగం లేదండి అందుకోసం వచ్చారను, లేకపోతే మా ఆవిడకి ఏదో జబ్బు చేసిందండి అదిగో దాన్ని అడగటం కోసం వచ్చారను, ఇట్లా ఏవో చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు చెప్తారు, ఇదివరకు మా అమ్మాయికి పెళ్లి కాలేదండి దానికోసం నేను వచ్చాను అని వీళ్ళు చెప్తారు. ఇలా వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత దీంట్లో ఎవరు అదిగో వాళ్ళకి అసలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎవరు నిజంగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు పోయి ఈ విషయం అక్కడ చేరేస్తారు. చేరేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు అమ్మాయి పెళ్లి కోసం వచ్చావు కాబట్టి ఇంకో 2 సంవత్సరాలు అవుద్ది, సంవత్సరంలో అవుద్ది, లేకపోతే ఫలానా మాసంలో అవుద్ది అని చెప్పేస్తాం. దాంతో అమ్మో మనల్ని పిలిచి చెప్పేశారు, ఆహా ఎంత బ్రహ్మాండంగా చెప్పేశారు అనేటువంటిది. 24 ప్రచారం చేస్తే వాళ్ళు ఇంకో 4 వస్తూ ఉంటారు. ఆ రకంగా జనం అంతా పోగొడుతూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుద్ది, ఇంకా కూరుకుపోవటం జరుగుద్ది, సంసార చక్రంలో కూరుకుపోవటం జరుగుద్ది. కారణం ఏమిటంటే ఎల్లప్పుడూ ఇవే, ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి సచిన దాకా ఇవే ఉంటాయి కాబట్టి వీటి కోసం పరుగులు తీయాలనిపిస్తుంది. ఏమో ఎక్కడికి పోతే ఏం తగ్గుద్దో, మనకి ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, ఈ డాక్టర్ దగ్గర తగ్గిపోతే ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాం, ఆయన దగ్గర తగ్గిపోతే ఇంకో దగ్గరికి పోతాం, ఇలా ఎట్లయితే తిరుగుతామో అలాగనే వాళ్ళ దగ్గర తగ్గిపోతే వీళ్ళ దగ్గర తగ్గుద్దేమో, ఆయన విభూదిస్తే తగ్గుద్ది, ఈయన బూడిదిస్తే తగ్గుద్ది, ఆయన దీవిస్తే తగ్గుద్ది, ఆయన నెత్తి మీద చేపెడితే తగ్గుద్ది అని ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటే మళ్ళీ అక్కడికి వెళుతూ ఉంటాం. వెళితే అదిగో అవి చేస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళ మీద మనకు ఒక గురి ఏర్పడుద్ది నిజంగా తగ్గితే. ఎందుకంటే 10 మంది చెప్పేటువంటి మాటల్లో 4 5 రైట్ అవుతాయి కాబట్టి 4 కనుక రైట్ అయిందనుకోండి వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇట్లా చేస్తూ ఉంటే మనం ఏమవుతామంటే మన మామూలు వ్యవహారంలో, ఈ లౌకికమైనటువంటి వ్యవహారంలో ఇంకా ఇరుక్కుపోతాం. కానీ నిజంగా మన జీవితాన్ని తరింపజేసుకోవటం ఎట్లా అనేటువంటి ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఈ ద్రవ్య మంత్ర క్రియ వీటితో కూడుకున్నటువంటి ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మానవుణ్ణి పతనం చేసేటువంటివి. ఇవి పరమాత్మ పదప్రాప్తికి ఏమాత్రం కూడా ఉపయోగపడవు. పరమాత్మ పదప్రాప్తవు, పరమాత్మ యొక్క పదాన్ని అందుకోవాలి అంటే దానికి మాత్రం ఇవి ఉపయోగపడవు అని చెప్తున్నారు.
ఇక సర్వేచ్ఛా కలనా శాంత ఆత్మ లాభో దయావిదః నా పునఃసిద్ధి వాంఛాయాం కదమర్హత చిత్తకః. అన్ని రకాలైనటువంటి కోరికలు ఎప్పుడైతే అడిగిపోతాయో అప్పుడు మనకి ఆత్మలాభం కలుగుద్ది. ఆత్మలాభం అంటే ఆ ఆత్మను గురించినటువంటి తెలుసుకోవాలనేటువంటి ఒక తపన ఏర్పడుతుంది, తెలుసుకోవటం జరుగుద్ది, ఆత్మకి దగ్గర కావటం జరుగుద్ది. అటువంటి ఆత్మను పొందినటువంటి చిత్తరహితుడు అంటే మనస్సు కాస్త నశించినటువంటి వాడు ఇక మళ్ళీ సిద్ధుల్ని ఎలా కోరుతాడు? ఎవరైతే ఆత్మ యొక్క స్థితిని తెలుసుకొని ఆత్మ ద్వారా, ఆత్మానుభూతి ద్వారా, నేను ఆత్మను అని తెలుసుకోవటం ద్వారా, ఆ అనుభూతిని పొందటం ద్వారా ఏ రకమైనటువంటి ఆనందం కలుగుతుందో శాస్త్రాల ద్వారా, మహాత్ముల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకున్న తర్వాత అటువంటి వాడు మళ్ళీ ఇదిగో ఈ సిద్ధుల కోసం ఎలా ప్రయత్నిస్తాడు? సిద్ధులు అనేటువంటివి తాత్కాలికమైనటువంటివి, మన యొక్క ప్రయాణాన్ని మన వెనక్కి మళ్లించేటువంటివి, మన ప్రయాణానికి ఏమాత్రం కూడా ఉపయోగపడినటువంటివి. అందుకే అదిగో అటువంటి వాడు వెనక్కే పోతుంటాడు. కాబట్టి సమస్తమైనటువంటి కోరికలు కూడా అణిగిపోవాలి. అలా అణిగిపోయినప్పుడే ఆత్మలాభం మనకు కలగటానికి వీలవుతుంది అని. ఈ ప్రకారంగా మనం పరమాత్మని కనుక అందుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఈ సిద్ధుల వెంట పడకూడదు. ఈ సిద్ధుల వెంట కాకుండా పరమాత్మ వెంట పడాలి. పరమాత్మని అందుకోవాలి అనేటువంటి భావన ఉండాలి. కాకపోతే ఏమిటంటే దానికి ఉన్నటువంటి అట్రాక్షన్, ఆకర్షణ ఇదిగో దీనికి ఉండదు. వాటి గనకైతే చక్కని ఆకర్షణ ఉంటుంది, పరుగులు తీస్తూ ఉంటారు. ఈ లోకంలో ఎన్నో ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి, మనకు అవన్నీ కూడా తెలుసు. ఇక ఎవరిని జీవన్ముక్తుడు అంటారు? ఈ విషయాన్ని ఇక చివరిలో చెప్పబోతూ ఉన్నారు. జీవన్ముక్తుడని ఎవరిని అంటారు, ఎటువంటి వాడిని అంటారు, ఏ రకమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడిని అంటారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. యస్య నాహంకృతో భావో బుద్ధిరస్య నలిప్యతే కుర్వతో వాపి స జీవన్ముక్త ఉచ్యతే. యస్య నాహంకృతో భావో, ఇది భగవద్గీతలో మనకి ఓ చోట వస్తుంది, అయితే ఒక్క పదమే వస్తుంది. అంటే ఎవరికైతే అహంకారం లేదో, ఎవరి యొక్క బుద్ధి అసంగమై ఉంటుందో, అంటే ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోకుండా ఉంటుందో, అటువంటి వాడు కర్మ చేసినప్పటికీ కూడా లేదా కర్మ చేయకపోయినప్పటికీ అతడు జీవన్ముక్తుడు అన్నారు. కాబట్టి జీవన్ముక్తుడిని ఎవరినంటారు అని అంటే ఎవరికైతే అహంకారం లేదో. అహంకారం అంటే ఏమిటి? మళ్ళీ వట్టి అహంకారం అంటే ఏదో గర్వం అనుకొని గర్వం లేనటువంటి వాడల్లా జీవన్ముక్తుడు అనుకోకూడదు. అహంకారం అని అంటే అహం, నేను అనేటువంటి భావన, అంటే ఈ దేహాన్ని నేను అనుకునేటువంటి భావన అహంకారం. ఈ దేహము నేను అనే నేనే అనేటువంటి భావన అంటే కేవలం భావన మాత్రమే కాదు, అదిగో అది మన అనుభూతిగా ఉంది, అనుభవంగా ఉంది. ఎలా ఎవరైతే ఆ అనుభూతిని, అనుభవాన్ని పొందుతూ ఉంటారంటే నేను దేహాన్ని అనేటువంటి భావనలో స్థిరంగా ఉంటారు, అదిగో అటువంటి వాడు. ఎవరి యొక్క బుద్ధి సంఘభావంతో ఉంటుందో, నేను అనేటువంటి దేహనేననేటువంటి భావన కలిగిన వాడు, ఈ ప్రపంచంతో సంఘభావం పెట్టుకున్నటువంటి వాడు, వాడు జీవన్ముక్తుడు కావాలి. కాబట్టి ఎవరి యొక్క బుద్ధి ఈ ప్రపంచం వైపు తిరగకుండా ఉంటుందో, ఎవరైతే నేను ఆత్మను అనేటువంటి భావనలో ఉంటాడో, లేదా నేను దేహాన్ని అనేటువంటి భావన విడిచిపెడతాడో, అదిగో అటువంటి వాడు జీవన్ముక్తుడు. ఎప్పుడు? అతను ఏదైనా కర్మ చేస్తే చేయవచ్చు, కర్మ చేయకపోతే చేయకుండానే ఉండొచ్చు. అతను చేయాలని లేదు, చేయకుండా ఉండాలని లేదు. కాబట్టి అటువంటి వాడిని ఇదిగో ఇక్కడ జీవన్ముక్తుడు అని అంటారు. అంతేకాకుండా మరొక విషయం కూడా చెప్తున్నారు. ఇది మనకి భగవద్గీతలో ఈ భక్తి యోగంలో వచ్చినట్టు, యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ద్విజతే చయ హర్ష మర్ష భయోన్ముక్త స జీవన్ముక్త ఉచ్యతే. అంటే చివరి ఒక్కటి తప్పించి మిగతా మొత్తం కూడా అదిగో దీంట్లో నుంచి మనకు అస్వత్వంగా వచ్చింది. అయితే అక్కడ భక్తుడి లక్షణాల్లో చెప్పారు, ఇక్కడ జీవన్ముక్తుడి యొక్క లక్షణాల్లో చెప్పారు. ఎందుకంటే భక్తుడి యొక్క లక్షణాలు, జ్ఞాని లక్షణాలు ఇవన్నీ కూడా చివరికి ముక్తుడి యొక్క లక్షణాలుగా మారిపోతా ఉంటాయి. అందువల్లనే ఇదిగో ఇక్కడి నుంచి ఆ శ్లోకాన్ని తీసుకోవటం జరిగింది. యస్మాన్నో ద్విజితే లోక, ఎవరి వల్ల లోకం భయపడకుండా ఉంటుందో, లోకాన్నో ద్విజితే చేహ, ఎవరు లోకానికి భయపడకుండా ఉంటారు, హర్షామర్ష భయోన్ముక్త, ఈ హర్ష అంటే సంతోషం, దుఃఖం
ఈ ద్వందాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎవరైతే విడుదల పొందుతాడో అదిగో అటువంటి వాడు జీవన్ముక్తుడు అన్నారు. లోకం ఎవరి వల్ల భయపడదు, ఎవరు లోకానికి భయపడరు. ఈ భయపడటం భయపెట్టడం ఇవేమిటంటే పశు లక్షణం. ఇప్పుడు మృగాలు ఉన్నాయి అనుకోండి భయపడతాయి, కొన్ని చిన్న అల్ప జంతువులు ఉన్నాయి భయపడతాయి, మనల్ని చూసి అవి భయపడతాయి. కొన్ని మృగాలు కుర్ర మృగాలు కనుకైతే అవి మనని భయపెడతాం. కాబట్టి ఇదని జంతు లక్షణం, పశు లక్షణం, మృగ లక్షణమే కానీ మానవ లక్షణం కాదు. అయితే మానవులు కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది భయపెడుతూ ఉంటారు. అంటే వీళ్ళు అదిగో ఆ పశుజాతికి మృగజాతికి సంబంధించినటువంటి వాడు. అలా కాకుండా ఇప్పుడు జీవన్ముక్తుడు ఎవరంటే వీళ్ళందరినీ దాటినటువంటి వాడు. ఎందుకు జీవన్ముక్తుడు ఈ లోకానికి భయపడడం అంటే అతనికి అసలు ఈ లోకమే లేదు, ఉన్నదంతా తానే, తనకంటే అన్యముగా రెండవదేమీ లేదు. మరి తనకంటే అన్యముగా రెండవదేమీ లేనప్పుడు దేన్ని చూసి భయపడతాడు? తనకంటే వేరుగా రెండవది ఉంటేనే వాళ్ళని చూసి భయపడేది. ఇక రెండవది ఏది లేకపోతే ఆయన ఎందుకు భయపడతాడు? భయపడదు. సరే భయపెట్టాలనుకోండి ఎవరిని భయపెడతాడు? తనకంటే రెండవది ఏది లేదు కదా. ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన, నాకంటే వేరుగా రెండవది ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు నేను దేన్ని భయపెడతాను? దేనివల్ల నేను భయపడతాను? కాబట్టి రెండు జరిగేవి కాదు. అందుకని అటువంటి వాడే ఇక్కడ జీవన్ముక్తుడు అన్నారు. మరైతే అక్కడ భక్తుడిని చెప్పారు కదండి. అవును, భక్తుడు వాడు ఏమంటారంటే భగవంతుడిని ఆశ్రయించి ఉంటాడు. ఆ భగవంతుడు నువ్వే నాకు దిక్కు అని భగవంతుడికి శరణాగతి చెంది ఉంటాడు. అలా శరణాగతి చెంది ఉన్నప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత భయపడాల్సిన పరిస్థితి వచ్చినా అంతా భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటాడు. అందువల్ల వాడు భయపడ. ఒకవేళ భయపెట్టడం అనేది అసలు భక్తులైనటువంటి వాడు ఇంకోటి భయపెట్టడు. కారణం ఏంటంటే ఎవరిని భయపెట్టాల్సినటువంటి అవసరం అతనికి లేదు. అందువల్ల భక్తుడి లక్షణాల్లో చెప్పారు. అయితే అవి కనుక స్థిరపడితే అవి జ్ఞాని లక్షణాలు అవుతాయి, ఆత్మజ్ఞాని లక్షణాలు అవుతాయి, జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు అవుతాయి. అంతేకాకుండా మరి రెండవ అధ్యాయంలో మరి స్థితప్రజ లక్షణాల్లో వస్తుంది శ్లోకం. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ చిత్తగతాన్ ముని మై సర్వాత్మకే తుష్ట స జీవన్ముక్త ఉచ్యతే. ఇక్కడ కూడా కొద్ది భాగం మాత్రమే, మొదటి లైన్లో కొద్ది భాగం మాత్రమే వస్తుంది, మిగతా అంతా కొద్దిగా మార్పులు వస్తుంది. అంటే దీంట్లో నుంచి అక్కడ తీసుకున్నారు. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని అక్కడ తీసుకున్నారు. ప్రజహాతి యథా కామాన్ అంటే ఓ మునీశ్వర, ఎవడైతే చిత్తములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికల్ని వదిలివేస్తాడు, అన్ని కోరికల్ని పూర్తిగా ఎవరైతే వదిలేస్తారో, ఇక సర్వత్రా ఉన్నటువంటి సర్వవ్యాపి అయినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి నన్ను నాయందు ఎవరైతే సంతుష్టిని పొందుతూ ఉంటాడో అదిగో అటువంటి వాడు జీవన్ముక్తుడు అన్నారు. అంటే పరమాత్మ యందు సంతుష్టి పొందాలి అంటే మనకి లౌకిక వ్యవహారాల్లో ఎప్పుడు కూడా పూర్తి సంతృప్తి ఉండదు. ఒకవేళ సంతృప్తి ఉన్నా, నువ్వు అనుకున్నటువంటి కోరికను నువ్వు సాధించగలిగినా, ఓ సంతృప్తి ఉన్నా అది కొంతసేపు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, కొంతకాలం ఉంటుందే కానీ అది శాశ్వతంగా ఉండేది కాదు. కానీ పరమాత్మ యందు ఆ పరమాత్మను తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది భక్తులైనటువంటి వాడికి. ఆ జ్ఞానైనటువంటి వాడికి తాను ఆత్మస్వరూపం అనేటప్పటికల్లా ఇక ఏమి కూడా అతనికి రెండవది కనపడకుండా కేవలం పరమాత్మ, తన యొక్క స్వరూపం పరమాత్మగా తాను తెలుసుకొని ఆ అనుభవంలో అతడు ఉంటాడు. ఎప్పుడైతే అటువంటి అనుభవంలో ఉన్నాడో అతనికి ఏ రకమైనటువంటి కోరిక ఉండేటువంటి అవకాశం లేదు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు ప్రజహాతి యథా కామాన్ సర్వాన్, అన్ని కోరికల్ని, ఏదో నేను కొన్ని కోరికలు తీరు వదిలేస్తానండి, కొన్ని కోరికలు తప్పదండి అని అంటే కాదు, కుదరదు. ఇక్కడ అన్ని కోరికల్ని ప్రజహాతి, జహాతి అంటే విడిచివేయటం, ప్రజహాతి అంటే పూర్తిగా విడిచిపెట్టేయటం. అలా పూర్తిగా ఎవరైతే ఈ కోరికలన్నింటినీ కూడా విడిచిపెడతారో అదిగో అటువంటి వాడే ఇక్కడ జీవన్ముక్తుడు. అయితే కేవలం కోరికలు విడిచిపెడతమే కాదు, పరమాత్మ యందు నీవు సంతుష్టుడివి కావాలి, సంతృప్తి చెందుతూ ఉండాలి. ఆ పరమాత్మ యొక్క తత్వంతో నీ మనస్సు లయమైనప్పుడు, నీకు అద్భుతమైనటువంటి ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందంతో నువ్వు సంతుష్టిని పొందుతావు. అదిగో అటువంటి ఆనందం కలగాలి. అలా కలిగినటువంటి వాడిని తప్పనిసరిగా ఇక్కడ జీవన్ముక్తుడు అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు.
मन की భగవద్గీతలో కొన్ని అధ్యాయాల్లో ఈ లక్షణాలు వస్తాయి. రెండవ అధ్యాయంలోనేమో స్థితప్రజ్ఞ లక్షణాలు వచ్చాయి. 12వ అధ్యాయంలోనేమో భక్తుల లక్షణాలు వచ్చాయి. 13వ అధ్యాయంలోనేమో జ్ఞాని లక్షణాలు వచ్చాయి. 14వ అధ్యాయంలో ఈ గుణత్రయం మూడు గుణాలు వదిలిపెట్టినటువంటి వాళ్ళ లక్షణాలు చెప్పారు. మరి ఇలా ఒక్కొక్క చాట ఒక్కొక్క చాట కొన్ని రకాలైనటువంటి లక్షణాలు చెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ లక్షణాలు చెప్పినటువంటివన్నీ కూడా భక్తుల లక్షణాల్లో చాలా వరకు జ్ఞాని లక్షణాలు కలుస్తాయి. జ్ఞాని లక్షణాల్లో కొన్ని త్రిగుణాతీతమైనటువంటి వాళ్ళ లక్షణాలు కలుస్తాయి. ఈ లక్షణాల్లో చాలా వరకు స్థితపరచిన లక్షణాలు కలుస్తాయి. దీనికి కారణం ఏమిటంటే నిజంగా ఆ స్థితిని కనుక పొందితే అతడు అన్ని దాటినట్టే, అతడు భక్తుడైనట్టే, జ్ఞాని అయినట్టే, అన్ని స్థితప్రజ్ఞుడైనట్టే. భక్తుడంటే ఎవరు? పరమాత్మను సంపూర్ణంగా ఆశ్రయించినటువంటి వాడేమో భక్తుడు. జ్ఞానంటే ఎవరు? తానెవరో తెలుసుకొని తన యథార్థ స్వరూపంలో తానున్నటువంటి వాడేమో జ్ఞాని. స్థితప్రజ్ఞుడు ఎవరు? తన స్వరూపాన్ని తెలుసుకొని తన స్థితిలో తానున్నప్పుడు తాను స్థిరంగా ఉంటాడు, దేనికి చలించకుండా ఉంటాడు. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు, శీతోష్ణాలు అనేటువంటి ఈ ద్వంద్వాలు అనేవి ఏవి లేకుండా అలా ఉండిపోయేటువంటి వాడు. కాబట్టి ఇలా ఉంటాడు కనుక అతడు ప్రశాంతంగా ఉంటాడు, అతడు స్థితప్రజ్ఞుడు. అంటే అతని యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితే అంటాడు. అంటే అతని యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కడికి వస్తాయనంటే వీటిలో మనం కనుక సిద్ధి పొందినట్లయితే ఖచ్చితంగా అతడు జీవన్ముక్తుడు అవుతాడు అని. అందుకే ఇక్కడ మనకి కొన్ని భావాల్ని ఇక్కడ చెప్పారు. ఇదే భావాల్ని భగవద్గీతలో కూడా తీసుకోవటం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారు? ఇదం జగత్తు అహం సోయం దృశ్య జాతం అవాస్తవం. ఇదం జగత్తు అహం సోయం దృశ్యజాతం అవాస్తవం యస్య చిత్తే నా స్ఫురతి స జీవన్ముక్త ఉచ్యతి. ఇదం జగత్తు, ఈ జగత్తు అనేటువంటిది మనం అజ్ఞానంలో ఉన్నంతకాలం మనకు కనపడతానే ఉంటుంది. చీకట్లో ఉన్నంతకాలం పావు కనిపించినట్టుగా, స్వప్నంలో ఉన్నంతకాలం స్వప్న ప్రపంచం కనిపించినట్టుగా, అజ్ఞానంలో ఉన్నంతకాలం ఈ జాగ్రత్త ప్రపంచం కనిపిస్తుంది. దీన్నే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని జగత్తు అన్నారు, లేదా ప్రపంచం అన్నారు, లోకం అన్నారు, ఏమన్నా అది ఈ జగత్తు. అలాగనే అయం సోహం అహం. అహం అని అంటే అహంకారం, అంటే అహంకారం జగత్తు, అహంకారము దృశ్య జాతం అంటే దృశ్య పదార్థాలు, అంటే ఈ జగత్తులో కనిపించేటువంటి సమస్తమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎలాంటివయ్య అంటే అవాస్తవం అన్నారు. అవాస్తవం అనంటే నిజం కాదు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకోవటం జరిగింది. అంటే ఈ జగత్ అనేటువంటిది నిజంగా లేదు, కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి ఈ జగత్తు ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మన వాసనలే, వెష్టి వాసనలే కారణం జగత్తు కనపడతాయి. సమిష్టి వాసనల వల్ల జగత్తు ఉంది, వెష్టి వాసనల వల్ల జగత్తు కనిపిస్తా ఉంది. చీకటి వల్లనేమో తాడులో పాము కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ కనిపించేటువంటి ఈ జగత్తు కానీ, అహంకారం అంటే ఈ దేహాది, దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి కానీ, అలాగనే ఈ జగత్తులో ఉన్నటువంటి వివిధమైనటువంటి పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా ఏమిటనంటే అవాస్తవం, నిజంగా లేనటువంటివే అని. యస్య చిత్తే నా స్ఫురతి, ఎవరికైతే తోచవో, ఇవన్నీ కూడా అవాస్తవం, ఇదన్నీ అబద్ధం అని ఎవరికైతే తోచవో అటువంటి వాడిని జీవన్ముక్తుడని ఎలా చెప్తావు అన్నారు. ఒకవేళ జీవన్ముక్తుడి గారికి ఉండి వీటన్నిటినీ ఉన్నాయని అనుకుంటే వాడిని జీవన్ముక్తుడని ఎట్ట అంటావు? జీవన్ముక్తుడని చెబుతున్నాడు, లేదా నువ్వు అనుకుంటున్నావు, ఎట్లా అనుకుంటావు? అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఈ జగత్తు కానీ, అహంకారం కానీ, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా అవాస్తవం అని, అసత్యమని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడే జీవన్ముక్తుడు. అలా కాకుండా ఇవన్నీ సత్యమని అనుకునేటువంటి వాడు జీవన్ముక్తుడు ఎట్టవుతాడు? ఇప్పుడు మనం అందరం ఈ సత్యమని అనుకుంటున్నాం,
ఈ జగత్తు సత్యం అని అనుకుంటున్నాం, ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువులు సత్యం అని అనుకుంటున్నాం. కాబట్టి మరి మనం ఎలా దీన్ని అనుకుంటున్నామో అదే ప్రకారంగా అనుకుంటే అజ్ఞానం లేదు, అతను జీవన్ముక్తుడు కావడానికి వీల్లేదు. జీవన్ముక్తుడు అయినటువంటి వాడు ఇదిగో ఇది మొత్తం కూడా ఒట్టిదే అని దీని మీద ఆసక్తి ప్రదర్శించడు. ఎట్లయితే రాత్రి మన కళ్ళలో కనిపించినటువంటి వస్తువులు, మనకు ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు, ఎన్ని రకాలైనటువంటివి, ఎంత విలువైనటువంటివి కనిపించినా వాటి మీద మనకు ఆసక్తి, వాటిని ఎట్లయితే తెచ్చుకోవాలని కానీ వాటిని ఎక్కడున్నాయో చూడాలని కానీ మనం ఎట్లయితే వాటి కోసం పరుగులు తీయమో అదే ప్రకారంగా అంటే స్వప్న వస్తువుల కోసం జాగ్రత్తలో ఉన్నటువంటి మనం పరుగులు తీయం, ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి వస్తువుల కోసం ఆ జీవన్ముక్తులైనటువంటి వాడు పరుగులు తీయడు. ఎందుకనంటే అతడి దృష్టిలో ఇవి విలువ లేనటువంటివి అని. అందువల్ల జీవన్ముక్తుడు అనేటువంటి దాన్ని ఎలా మనం తెలుసుకుంటాం, ఈ జీవన్ముక్తుడు అనేటువంటి స్థితి ఎట్లా వస్తుంది, ఎవరిని మనం జీవన్ముక్తుడు అనాలి అనేటువంటి దానికి ఆ జీవన్ముక్తుడి యొక్క లక్షణాలన్నింటినీ కూడా మనకింతవరకు తెలియజేశారు. అతడిలో ఏముండాలి, అహంకారం ఉండకూడదు, ఈ ప్రపంచం సత్యం అనేటువంటి భావన ఉండకూడదు, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సిద్ధులు కానీ ఏమైనా కానీ వాటికి ఏమాత్రం కూడా ఆకర్షించబడకూడదు. అలాగనే ఎన్నో రకాలైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు కానీ ఇట్లాంటివి కానీ ఏమైనా ఉంటే వాటి కోసం పరుగులు తీయకూడదు. ఎవరికైతే అహంకారం అంటే నేను దేహాన్ని అనేటువంటి భావన ఉండకూడదు, ఎవరి యొక్క బుద్ధి ఈ ప్రపంచంలో ఇరుక్కోకుండా ఉంటుందో అది వాడు అంటే ప్రపంచంలో ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో అతడు ఇరుక్కోకూడదు. ఇలా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడే జీవన్ముక్తుడు అని. అంతా చెప్పిన తర్వాత ఉపనిషత్తును ముగించబోతూ ఇటువంటి స్థితి ఎలా కలుగుతుందో ఒక్క మాటలో చెప్పబోతా ఉన్నారు. ఎలా కలుగుతుంది ఇటువంటి స్థితి ఎవరికైనా అని అంటే దానికి ఇక్కడ చెబుతున్నారు. న్యాయంగా ఈ స్థితి ఎలా కలుగుతుంది అనేటువంటి విషయం మనకి తెలియంది కాకపోయినా ఈ స్థితి నాకు కలగాలి అని అనుకున్నటువంటి వాడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అనేక జన్మ సంస్కార గురుదేవ ప్రసాదత యోగాభ్యాసాత్ తతో వేదో జాయతే తస్య యోగినః అన్నారు. అనేక జన్మ సంస్కార అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్య సంస్కారాల వల్ల, సుకృతాల వల్ల, సుకృతం అని అంటే ఏం లేదు, సుకృతం, సు అంటే మంచి, కృతం అంటే చేసిన పనులు, అంటే అనేకమైనటువంటి మంచి, అనేకమైనటువంటి సుకృతాలు, అనేకమైనటువంటి శుభ సంస్కారాలు, అనేకమైనటువంటి పుణ్య సంస్కారాలు అనేక జన్మల్లో చేసుకోవటం వల్ల, రెండవది గురుదేవ ప్రసాదత గురుదేవుని యొక్క అనుగ్రహం వల్ల, గురుదేవ ప్రసాదత అని అంటే గురుదేవుని యొక్క ప్రసాదం అంటే అనుగ్రహం వల్ల, అలాగే యోగాభ్యాసాత్ యోగాభ్యాసం చేయటం వల్ల. యోగాభ్యాసం అని అంటే అది ధ్యాన యోగమా, జ్ఞాన యోగమా, ఇంకొక యోగమా, ఇదేం లేదు. ఏ యోగమైనా పరమాత్మని అందుకోవటానికి ఏ యోగమైతే బాగా ఉంటుందో ఆ యోగాన్ని ఎవరైతే సాధిస్తారో అదిగో అటువంటి వాళ్ళ వల్ల ఈ యోగి ఈ జ్ఞానాన్ని, మోక్షాన్ని, జీవన్ముక్తిని పొందుతాడు అని ఈ భావాన్ని వ్యక్తం చేస్తూ గురువు ఈ ఉపనిషత్తుని ముగిస్తున్నారు. కాబట్టి జ్ఞానస్థితి, ఈ ఈ ఈ జీవన్ముక్త స్థితి, ముక్తస్థితి, మోక్షస్థితి ఎలా కలుగుతుంది అనంటే అనేక జన్మల్లో చేసినటువంటి సంస్కారాలు, పుణ్య సంస్కారాలు మనకి ఉండాలి. ఈ విషయాన్ని వివేక చూడమణిలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కారణం ఏమిటంటే మనకి మానవ జన్మ రావడానికి కూడా మనం ఎన్నో రకాలైనటువంటి పుణ్యాలు చేసుకొని ఉండాలి. ఇక మానవ జన్మ వచ్చిన తర్వాత ఆ జన్మను ఉపయోగించుకోవాలనేటువంటి బుద్ధి కలగాలి అంటే, ఎందుకంటే మానవ జన్మ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ బుద్ధిలో ఉండరు, కానీ మానవ జన్మను పొందినటువంటి వాళ్ళలో కొంతమంది మాత్రమే ఆ బుద్ధిని కలిగి ఉంటారు. అది అటువంటి బుద్ధి మనకు కలగాలి. సరే బుద్ధి కలిగింది, మరి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలంటే ఎలా, దానికి మార్గం చెప్పేవాళ్ళు కావాలి. అందుకనే వేరు చూడమని చెప్పారు ముందుగానే, ఈ మూడు కూడా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనకి లభిస్తాయి.
కనుక మన పూర్వజన్మ సుకృత అంటే అనేకమైనటువంటి జన్మల్లో మనకి కొన్ని పుణ్యాలు చేసుకొని ఉండాలి. ఇదే విషయాన్ని ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్గణ లభ్యతే అని కూడా చెప్పారు మొట్టమొదటి శ్లోకంలోనే. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్గణ లభ్యతే, శతకోటి జన్మల్లో, ఎందుకంటే మనకు బాగా గట్టిగా చెప్పడం కోసం ఇక్కడ చెప్పి, శతకోటి జన్మల్లో మనం చేసుకునేటువంటి పుణ్యకర్మలు సుకృతాలు ఉంటే తప్ప ముక్తి హీన, ఈ ముక్తి అనేటువంటిది కలగదు అని. కాబట్టి అన్ని భావాలు ఎక్కడ ఎవరు చెప్పినా ఒకటే భావం వస్తుంది, అన్ని ఉపనిషత్తుల నుంచి వచ్చేటువంటివి గనక అనేక జన్మల సంస్కారం ఉండాలి. సరే ఏమండి, ఈ జన్మలో నాకు అట్టాటి సంస్కారాలు లేక నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అనుకున్నప్పుడు అదిగో ఈ జన్మలోనన్నా జాగ్రత్త పడి ఆ సుకృతాలు చేసుకుంటే తర్వాత జన్మల్లోనన్నా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగానికి వస్తుంది. అందువల్ల ప్రతి మానవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటా నిర్ణయం అని అంటే, నేను ఎప్పుడు కూడా ఇతరులకి అపకారం కానీ ఇతరులకు అన్యాయం కానీ చేయకుండా చేతనైనటువంటి మేలు చేయాలి, చేతనైనటువంటి ప్రయోజనం కలిగించాలి నాకు. దీంట్లో ఎందుకంటే చాలా రకాలైనటువంటి వాళ్ళు, ఇతరులకు ప్రయోజనం కలిగించాలనేటువంటి వాళ్ళల్లో నాకు మాత్రం ఏ నష్టం లేకుండా ఇతరులకు ప్రయోజనం కలిగించాలా అనుకునేవాళ్ళు కొంతమంది. నాకు కొంచెం నష్టమైనా సరే ఇతరులకి ప్రయోజనం కలగాలి అనుకునేటువంటి వాళ్ళు ఇంకా ఉత్తములైనటువంటి వాళ్ళు. ఇక అధములైనటువంటి వాళ్ళు ఎవరంటే, నేను బాగుపడటం కోసం వాడు పోతే మానే, వాడికి ఎంత నష్టం వచ్చినా నేను మాత్రం బాగుపడాలా అనుకునేవాడు అధముడు. అలాంటి అధమస్థాయికి దిగజారకుండా చేతనైనంత వరకు మనం ఇతరులకి ఏం మేలు చేయగలుగుతాము అనేటువంటి విషయంలో మనం దృఢమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. మన యొక్క మనసుకి సంపూర్ణంగా ఈ భావాన్ని బాగా ఎక్కించాలి. అలా ఎక్కించినప్పుడు అదిగో మనం ఆ సుకృతాలు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ మానవ జన్మ అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి జన్మ, అందుకనే జంతునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్య వారు చెప్పారు. కాబట్టి ఉత్తమోత్తమైనటువంటి నరజన్మ మనకి లభించింది అని అంటే ఏవో కొన్ని సుకృతాలు చేసుకోవటం వల్లనే. మరి ఇప్పుడు ఆ సుకృతాల బలం మనకి చాలకపోతే మనం భగవంతుడి వైపు తిరగలేము. కనుక మానవ జన్మ అయితే వచ్చింది, మరి భగవంతుడి వైపు తిరగాలంటే ఇంకా సుకృతాలు కావాలి కనుక ఆ సుకృతాలు కూడా చేసుకుందాం. లేదు భగవంతుడి వైపు తిరగడానికి కూడా అవకాశం వచ్చింది అని అంటే ఆ భగవంతుడి వైపు బాగా తిరుగుతాం. ఇప్పుడు ఈ సుకృతాలతో పని లేదు. నిజంగా నువ్వు కనుక భగవంతుడి వైపు తిరిగితే ఏ సుకృత ఒక్కరు, ఎందుకంటే 100 సుకృతాలు పెట్టి ఇది ఒక్కటే, భగవంతుడి వైపు తిరిగితే చాలు ఇక నువ్వు ఏ సుకృతాలతోటి పని లేదు. ఆ భగవంతుడే అన్నీ నీకు చూస్తాడు. నువ్వు కనుక చేయి జాపితే భగవంతుడు నీ చేతులు అందుకుంటాడు. నీ చేతులు పొట్టి అయినా పర్వాలా, భగవంతుడి చేతులు మాత్రం చాలా పొడుగ్గా ఉంటాయి. నీకు రెండే చేతులు కానీ భగవంతుడికి మాత్రం వేల చేతులు ఉన్నాయి. సహస్రాక్ష సహస్రపాద్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం, అంటే వేల కొద్దీ చేతులు వేల కొద్దీ కళ్ళు ఉన్నాయి. కాబట్టి ఆయన తెలియకుండా మనం ఏదో చేద్దాం అనుకోకూడదు, అన్నీ ఆయనకి తెలుస్తూనే ఉంటాయి. కనుక మనం సుకృతాలే చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఈ సుకృతాలు మనకి ఉపయోగపడతాయి. మరి అయితే ఒట్టి సుకృతాలు ఉంటే చాలా, అందుకని రెండో మాట చెప్పారు గురుదేవుని యొక్క అనుగ్రహం కావాలి అని. కాబట్టి అసలు సుకృతాలు ఉంటేనే నీకు గురువు లభిస్తాడు. సుకృతాలు కనుక లేకపోతే గురువు లభించడు. గురువు లభించడు కాదు, గురువు ఒకవేళ లభించినా నీకు ఆ సుకృత బలం కనుక లేకపోయినట్లయితే ఆ గురువుని నువ్వు గుర్తించవు, ఆశ్రయించవు, ఆ గురువుని గౌరవించవు. కాబట్టి నీలో సుకృతం ఉన్నప్పుడే ఆ గురువుని గుర్తిస్తావు, గౌరవిస్తావు, ఆశ్రయిస్తావు, ఆయన చూపించినటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు. కాబట్టి ఈ గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కూడా కావాలి. న్యాయంగా ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చినప్పటికల్లా గురువు యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ. కానీ జ్ఞాన మార్గంలో అంత ఎక్కువగా ఎందుకు చెప్పరు అని అంటే, మేమందరం ఇంత బుద్ధిమంతులం అయితే, ఇంత తెలిసినటువంటి వాళ్ళం అయితే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే మాత్రం ఏమి మాంత్రికంగా మా తెలివితేటలతో మేము పరమాత్మని అందుకోగలుగుతాం అనేటువంటి భావన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ గురువుని గురించి కనుక ఎక్కువగా కనుక చెబితే, ఈ అన్ని గ్రంథాలు కూడా ఈ గురువు 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 అని కనుక చెబుతూ ఉంటే వీళ్ళు ఇలాగనే చెబుతారులేండి అని అనుకునేటువంటి భావన నుండి ఆ గురువు మీద ఉన్న గౌరవం కూడా తగ్గిపోయేటువంటి ప్రమాదం.
కానీ అదే కొన్ని రకాలైనటువంటి సాంప్రదాయాల్లో ఈ జ్ఞానం అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు, నీకేం అక్కర్లేదు, నీ గురువుని నమ్ముకుంటే చాలు, నువ్వు గురు సేవ చేస్తే చాలు అని చెప్తాడు. అక్కడేం ప్రమాదం ఉంది, ఇక్కడ ఈ ప్రమాదం ఉంటే అక్కడ ప్రమాదం ఉంది. అదేమిటి ప్రమాదం అని అంటే నువ్వు గురువుని నమ్ముకుంటే చాలు అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పారో ఇక నేను ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఈ జ్ఞానం నాకు అక్కర్లేదు, ఈ వేదాలు అక్కర్లేదు, ఈ ఉపనిషత్తులు అక్కర్లేదు, నాకు ఇంకేమీ అక్కర్లేదు, నాకు గురువు ఉంటే చాలు అని ఆయన వెనకాలే సంచి తీసుకొని తిరుగుతాడు. లేదా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి దూరం అయినా సరే ఈయన ఖర్చులు పెట్టుకొని అక్కడికి పోతాడు, ఆయన సేవ చేస్తాడు, కాళ్ళు ఎత్తుతాడు. ఇలా ఆ గురువు సేవ చేసి నేను ప్రయోజనాన్ని పొందుతాను అనుకుంటాడు. అయితే చేసినటువంటి సేవ మాత్రం ఊరికినే వృధా కాదు, అంతవరకు ఖాయం. చేసినటువంటి సేవ వల్ల ఏమవుతుందంటే ఈ జన్మకి మాత్రం అతను ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందడం, అంటే ఏ రకమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందలేకపోవచ్చు, కానీ ఇప్పుడు చేసినటువంటి ఈ గురు సేవ కారణంగా భవిష్యత్తులో అంటే మళ్ళీ జన్మల్లో అతడు చక్కని జ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. ఇదంతా అతనికి జమపడిపోతూ ఉంటుంది, ఇది కూడా సుకృతాల్లో భాగం. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అతడు ఉత్తమమైనటువంటి జ్ఞాన మార్గంలోకి వస్తాడు, ఉత్తమమైనటువంటి మానవ జన్మ వస్తుంది, సద్గురువు లభిస్తాడు, అన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడు మూర్ఖంగా అంటే కొంతమంది ఏమిటంటే మూర్ఖ భక్తులు ఉంటారు, తెలివిగల భక్తులు కొంతమంది ఉంటారు. తెలివిగల భక్తుల కంటే మూర్ఖ భక్తులు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఆ గురువే నాకు సర్వస్వం అనుకొని ఆ గురువు మీదనే సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండి ఆ గురువుని ఎప్పుడైతే సేవిస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళకి ఈ జన్మలో చేసినటువంటి ఈ సేవ కారణంగా మళ్ళీ ఉత్తమోత్తమైనటువంటి జన్మ రావటం, ఉత్తముడైనటువంటి గురువు లభించడం, వాళ్ళ ద్వారా ఈ శాస్త్రాలు తెలుసుకోవటం, ఆ ముక్తిని అందుకోవటానికి ప్రయత్నం చేయటం జరుగుద్ది. ఆ తర్వాత ఏదో రెండు మూడు జన్మల్లోనూ నాలుగు జన్మల్లోనూ ఆయన చేసినటువంటి సాధన బలం వల్ల అదిగో ముక్తిని పొందడం జరుగుతుంది. కాబట్టి రెండు రకాలుగా ప్రయోజనమే, ఏమైనా గురువు యొక్క ఈ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా కావాలి. అందుకే గురుగీతలో చాలా చక్కగా మోక్షం అనేటువంటిది అదిగో గురువు యొక్క పాదాలని ఆశ్రయించటం వల్లనే అనేటువంటి విషయాలు చెప్తారు. గురువు యొక్క మంత్రాన్ని జపించాలి, గురువు యొక్క పాదాలని పూజించాలి, మరి గురువుని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి, గురు కృప వల్ల మోక్షం వస్తుంది, మోక్ష మూలం గురు కృప. మనకి మంత్రం ఉంది, గురుగీతలో ఒక శ్లోకం ఉంది కదా, మంత్రమూలం గురు కృప. కాబట్టి మోక్షమూలం గురు కృప, ధ్యానానికి జ్ఞానం, జపం చేయటానికి ధ్యానానికి దానికి గురువు యొక్క రూపంగా ఈ ప్రకారంగా ఈ గురువు యొక్క అనుగ్రహం కావాలి. అయితే ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం, అనేక జన్మల సంస్కారం ఉండాలి, ఇది ప్రాథమిక. రెండవది గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. మరి రెండు సరిపోతాయనంటే ఇది నిజం, ఈ రెండు చాలు, మరొకటి కావాలి. ఏమిటి అదనంటే అదిగో అభ్యాసం, యోగాభ్యాసం. అంటే నువ్వు జ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవాలి, బాగా బుద్ధిని ఎక్కడ నువ్వు ఉపయోగించాలి, ఈ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని స్థిరపరచుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎలా నువ్వు జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటావో దానికి తగినటువంటి సాధనల్ని చేయాలి. కాబట్టి ఇది అభ్యాసం. అటువంటి అభ్యాసం చేసినప్పుడే ఈ మోక్షం అనేటువంటిది కలుగుతుంది తప్పకుండా అని ఇదిగో ఇక్కడ వరాహస్వామి తన యొక్క శిష్యుడైనటువంటి ఈ ఋభు మహర్షికి తెలియజేస్తూ ఈ ఉపనిషత్తుని ముగిస్తూ ఉన్నారు.